वेलकम बैक टू मॉम्स किचन हेलो फ्रेंड्स ईरोजु स्पेशल गा मा तम्मुडु वंडाडु टमाटा एग् करी चाला स्पेशल गा मीरु कूडा ट्राई चेस्तारनि इंट्लो नेनु वीडियो तीसानु नेनु क्लियर गा मीकु चेप्तानु एला वंडाडो मा तम्मुडु चूडंडि कड़ाई एंत पेद्द कड़ाई कोनुक्कुन्नाडो స్టీటర్లో వండుతారు కదా ఆ సైజ్ కడాయి కొనుక్కున్నాడు ఇంట్లో నూడిల్స్ అది వండుకోవడానికి. ఇవన్నీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అవన్నీ కట్ చేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఎక్కించుకొని కడాయి పెట్టుకొని కడాయిలో నూనె వేసుకున్నాడు. వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఎగ్స్ అన్ని ఇలాగా ముందుగా ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాడు. చేసిన తర్వాత నూనె బాగా వేడి తిరిగిన తర్వాత ఈ ఎగ్స్ అన్ని ఇలాగా ఫ్రై చేసుకున్నాడు. వేసుకున్న నూనెలోని ఎగ్స్ అన్ని నా నీసు వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలంట. ఇలాగా ఎగ్స్ అంతా ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్నాడు. ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇదంతా చూసి మేము వండుతూ ఉంటే ఇంకా మీకు హోటల్ పెట్టేయాలి అని చెప్పి నవ్వు నవ్వు ఇంట్లోని రియల్లీ చాలా బాగుంది తింటే అది చాలా రుచిగా ఉంది. కర్రీ మాత్రం మీరు ఇంట్లో తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మొత్తం ఇదంతా తీసిన తర్వాత ఇప్పుడు అదే కడాయిలో నూనె వేసుకొని ఉల్లి కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకున్నాడు. అవి బాగా ఫ్రై చేసుకున్నాడు. అంటే ఎక్కువ ఫ్రై కాకుండా నార్మల్లో ఫ్రై చేసుకున్నాడు మా పాప మా తమ్ముడు పాప ఇద్దరునా అక్కడే నించొని మేమందరూ నేను వీడియో తీస్తున్నాను వీళ్ళేమో నవ్వు నవ్వు వీళ్ళందరూ ఉన్నా ఫన్నీగా ఆ రోజు భలే ఉందండి సూపర్గానా. అదే ఉల్లిపాయల్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మళ్ళీ ఒక సైడ్ను పెట్టిన తర్వాత ఆ టమాటా ప్యూరీ కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకోవాలంట. టమాటాల వల్లనే ఇది చాలా టేస్టీ వస్తుంది అని చెప్పాడు. ఈ టమాటా ప్యూరీ వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు కూడా అందులో కలుపుకున్నాడు. చూసారా ఎంత క్లియర్గా ఎంత బాగా వండుకున్నాడో తను. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మసాలాలు ఒకటి తర్వాత ఒకటి వేసుకున్నాడు. కారం, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఇప్పుడు ప్యూరీలో వేసుకున్నాడు. టమాటా ప్యూరీలోని మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నవే వేసుకోవాలంటే అప్పుడే రుచిగా ఉంటుంది అని చెప్పాడు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు బాగా వండుకోవాలంట. ఇలాగా ఒక 10 నిమిషాలు ఇలా వండుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తన వీడియో వద్దు వద్దు అక్క అంటే నేనే బలవంతంగా వీడియో తీశాను వేద్దామని చెప్పి. నీకు వచ్చింది అందరూ కూడా నేర్చుకుంటారు కదా ఎలా ఉండాడో అది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ అవి చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బై ఫ్రెండ్స్.